ఈరోజు సింపుల్గా బొంబాయి రవ్వతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని పోపు దినుసులన్నీ యాడ్ చేయండి. ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఇవన్నీ వేసి వేగనివ్వండి. ఇవి వేగిపోయాక ఆనియన్ అండ్ మిర్చి కూడా యాడ్ చేసుకోండి ఇందులోకి. ఆనియన్ ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే పొడుగుగా అయినా కట్ చేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసి ఇలా ఫ్రై చేసేసుకుని నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను. సో ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ వేడి చేసుకుంటున్నాను పక్కన. సో ఇలా పక్కన వేడి చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇప్పుడు ఇందులోకి రవ్వ యాడ్ చేయండి. ఆ ఉల్లిపాయలు వేగాక ముందే యాడ్ చేయడం వల్ల మనకి ఈ బొంబాయి రవ్వతో చేసిన ఉప్మా కొంచెం గడ్డలు గడ్డలుగా వస్తుంది కదా, సో అలా లేకుండా ఉంటుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. 1 నిమిషం పాటు మోస్ట్లీ 1 to 2 మినిట్స్ పాటు ఫ్రై చేయండి ఇట్లా. ఈలోపు మన వాటర్ కూడా మరుగుతూ ఉన్నాయి, ఆ వాటర్ని తీసుకొచ్చి ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసేయండి అంతా. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేయండి ఇందులో. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అండ్ ఈజీగా కూడా అయిపోతుంది, మనకి ఇట్లా గడ్డలు గడ్డలుగా రాకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఈజీగా ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా రెడీ అయిపోయింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.